ఢిల్లీలో రాజశ్యామల యాగం చేరున ముఖ్యమంత్రి కేసీఆర్ యాగం సాక్షిగా లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు। లిక్కర్ స్కామ్ లో తమ కూతురికి ఎలాంటి సంబంధం లేదని కేసీఆర్ ప్రమాణం చేయాలన్నారు। స్వార్థం కోసం యాగం చేస్తున్న కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు। యాగంలో మైకు దగ్గరగా పెట్టుకొని ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదో, యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదో, దళితులకు 3 ఎకరాల భూమి దళిత బంధు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు। కేంద్ర సంక్షేమ పథకాలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు, కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్ళిస్తున్నారు, యాగంలో కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు। కేసీఆర్ కుట్రలు కుతంత్రాలు అవినీతి అక్రమాలను చూసి ఏ దేవుడు ఆయనను క్షమించరని చెప్పారు। దేనికోసమంటే ఆయన కుటుంబాన్ని కాపాడు కోసము, అక్రమంగా ఆయన సంపాదించిన ఆస్తుల మీద, ఆయన కుటుంబం యొక్క అవినీతి మీద తెలంగాణ సమాజంలో వస్తున్న ఆలోచనల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి, భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి దాన్ని సహించలేక భరించలేక ఈ విధంగా కుట్ర చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గ్రహించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తిస్తున్నది। కేసీఆర్ మాటలు ఎవరు పట్టించుకోడు, కేసీఆర్ మల్లేపుతున్న చెల్లెని రూపాయి అయిపోయాడు, నువ్వు రాజశామల యాగం చేయి, ఇంకొని యాగం చేయి, నీ స్వార్థ పూర్త బుద్ధి, నీ కుట్రలు కుతంత్రాలు, నీ కుటుంబం అవినీతి ఇవన్నీ చూసిన తర్వాత ఏ దేవుడో క్షమించాడు? తెలంగాణ రాష్ట్రంలో పేదలను అరిగోస పెడుతున్నావు, వాళ్ళ పాపం వచ్చేనే పోదు, ఏ దేవుడు ఏ యాగం చేసినా నీకు ఫలించదు, నీ స్వార్థం కోసం యాగం చేస్తున్నావు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా యాగం చేస్తావు, తెలంగాణ రాష్ట్రంలో యాగం చేసినాక తెలంగాణ సమాజానికి ఏం చేస్తావు నువ్వు? తెలంగాణలో పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తున్నావు చెప్పు? నువ్వు ఢిల్లీలో రాజశ్యామను యాగం చేస్తావా, ఇంకా యాగం చేస్తావు? యాగం చేయడానికి వ్యతిరేకిస్తలేను, కానీ స్వార్థం కోసం యాగం చేస్తే నీ ఇంట్లో వేసుకుని ఫామ్ హౌస్ వేసుకుని ప్రగతి పనులు చేసుకో, ఢిల్లీ పోయి కనీసం యాగం చేస్తున్నావు కదా, చలో ఆ యాగం రోజు నువ్వు పట్టు వస్త్రాలు వేసుకుంటావు, యాగంలో కూర్చుంటావు, ముందట మైక్ పెట్టుకో, ముందట మైక్ పెట్టుకుని కనీసం ఆ దేవుని సాక్షి చెప్పు, తెలంగాణ రాష్ట్రంలో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు, తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినావు, తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతులకు రుణమాఫీ చేస్తావు, దళితుడు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయినావు, దళిత బంధు ఎంతమందికి ఇచ్చినావు, ఎంతమంది దళితులకు 3 ఎకరాలు ఇచ్చినావు, ఇప్పటికి జీతాలు ఇయ్యలేని పరిస్థితి కారణమేంది, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో ఎంత కమిషన్ దొబ్బిపోయినావు, కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలు ఎందుకు ఎంత ఎన్ని నీరుగా ఎందుకు నీరుగారుస్తున్నావు, కేంద్రం ఇచ్చే నిధులను ఎందుకు దారి మళ్లిస్తున్నావు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్ష ఆలోచన తపన ఉన్నప్పుడు కూడా నువ్వెందుకు సహకరిస్తలేవు? ఈ విషయంలో రాజశ్యామ యాగం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ పూర్వకంగా నువ్వు దాన్ని స్వీకరించు, వాస్తవ విషయం తెలియ అప్పుడు సమాజం గుర్తిస్తుంది, ప్రజలు గుర్తిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది। లేకుంటే నువ్వు చేసే యాగాలు నీకే తిప్పి కొడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి చెప్పు। అదే రాజశ్యామల యాగసం చెప్పు, నా బిడ్డకు లిక్కర్ కేసుతో సంబంధం లేని చెప్పు, ప్రమాణం చేయి, ఎందుకు స్పందిస్తలేవు లిక్కర్ కేసు విషయంలో, కనీసం ఖండిస్తలేవు, నీ జరగలేవో చెప్తలేవు, మళ్ళీ నీ బిడ్డని కాపాడు కోసము, నీ కుటుంబాన్ని కాపాడు కోసము తెలంగాణ ప్రజలు బలి కావాలా, తెలంగాణ యువత బలిదానం చేసుకోనా, తెలంగాణ యువత ఆత్మహత్య చేసుకోవాలని, నీ కుటుంబం కోసం ప్రసక్తి లేదు, నీ సంగతి ఏందో, నీ కుటుంబ సంగతి ఏందో చెప్పడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నారు। బీజేపీ రాజకీయంగా ఎదుర్కొనే లేక కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది, చాలా మంది ఎమ్మెల్యే కవితకు సంగీతం ప్రకటిస్తున్నారు, అర్థం కాలే, నేను నేను చెప్పిన ఈ పుల్ల ఫోటో లేదు, ఈ సింహాల ఫోటో లేదు, నాకు అర్థం కాలే, నేను చెప్పిన ఇప్పుడు ఏమంటున్నారు, సాక్షి కోసం వెళ్తే బండి సంజయ్ విమర్శిస్తున్నారు, మరి సాక్షి కోసం పిలిస్తే అంతమంది ఎందుకు ఇంటి దగ్గర, మరి సాక్షి కోసమే పిలిస్తే కేసీఆర్ బిడ్డ ఇంటి దగ్గర ఆ ఫ్లెక్స్ లేని కవిత నువ్వు భయపడకు నీ వెనుక మేము నువ్వు గుంచుకోబోతున్నారు, చీవేలు సాక్షి కోసమే పిలిచింది కదా, ఆ ఫ్లెక్స్ లేని ఆ ముంగట ఆ 100 మందో 200 మందో ఆ కార్యకర్తల సమీకరణ ఏంది, మేము అడ్డుకుంటాం అనడం ఏంది, ఈ సింహాల ఫోటో లేదు, పుల్ల ఫోటో లేదు,